ఈరోజు మార్నింగ్ బయలుదేరిన జర్నీలో మా ఫస్ట్ విజిట్ వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అనుకున్నాం అండి. మధ్యలో ఒక చోట టిఫిన్కి అనేసి ఆగాము. ఇక్కడ పక్కన జామకాయల తోట ఉంది. దగ్గరకు వెళ్ళడానికైతే వీలవలేదు. ఇది బాగా లాంగ్ లెన్స్తో తీసాను. కానీ జామకాయలు అయితే బాగా పండిపోయి చెట్లకి అట్లా వేలాడుతున్నాయండి. ఇక్కడ ఒక పక్షుల గుంపు ఏదో మీటింగ్ కూడా పెట్టారు. అవి ఎలా ఉన్నాయంటే ఒక కమాండర్ ఎదురుగా కూర్చునేసి వీళ్ళందరికీ స్పీచ్ ఇస్తూ ఉన్నట్టు ఉన్నాయి. ఆ పొజిషన్స్ కూడా అవి అలాగే కూర్చున్నాయన్నమాట, నాకు అలా అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఈ లైన్ అంతా కూడా మోస్ట్లీ పత్తితో ఉన్నాయండి. పత్తి ఎక్కువగా పండించేలా ఉన్నారు ఇక్కడ. సో పక్కన కొండలు, కింద పంటలు. జనరల్గా మన ఇండియానే అంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. పాడి పంటలు, పచ్చదనం అని అంటేనే మన ఇండియా అన్నమాట. సో మేము విజయవాడ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇదంతా కృష్ణ. వాటర్ అయితే పెద్దగా ఏం లేవు. సో మేము కిందకి దిగలేదు. ఎక్కువ వాటర్ ఉంటే కిందకి దిగి షూట్ చేద్దాం అనుకున్నాను. సో వాటర్ పెద్దగా లేదు కాబట్టి నేను పైగా ఆపడానికి కూడా బ్రిడ్జ్ మీద లేదు. కానీ వాటర్ ఎక్కువ కనుక్కుంటే నేను ఏదో ఒక పాయింట్లో నుంచి మీకు కృష్ణ చూపించాలనుకున్నాను. కానీ వాటర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడే మాకు విజయవాడలో అమ్మవారి దర్శనం జరిగిందండి. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఏం జరిగిందంటే మేము కొండెక్కే దారిలో అయితే పైన పార్కింగ్ ఎక్కువ ఉందని కారు అట్ట వెళ్ళనే లేదు. సో మేము వచ్చేసి ఇటువైపు నుంచి వచ్చి కారు ఇక్కడ పార్క్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇటే వచ్చి లిఫ్ట్ వైపు ఇలా నడుచుకొని ఇటు వస్తేనండి, స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి కనుక ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే అక్కడ లిఫ్ట్లు ఉన్నాయండి. పైకి 5 లిఫ్ట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా అమ్మవారి టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోవచ్చు. దర్శనం చాలా ఫ్రీగా జరిగింది. తర్వాత మేము ఇటు వచ్చేసి పైనుంచి నడుచుకొని వచ్చి ఆ చివర ఉన్నది శివాలయం అండి. అక్కడ చివర పైన కనిపిస్తుంది కదా, అది శివాలయం. అక్కడ దర్శనం చేసుకొని అటువైపు నుంచి ఇలా మెట్లు దిగేసి మేము కిందకు వచ్చేసాము. చాలా అంటే చాలా చాలా ఈజీగా దర్శనం అయితే అయింది. ఇవాళ అమ్మవారి దర్శనం అండ్ శివుడి దర్శనం కూడా చాలా సింపుల్గా అయిపోయింది అన్నమాట. సో ఎప్పుడైనా ఎవరైనా త్వరగా వెళ్ళాలనుకున్నా లేదా అదంతా మనం కొండ మీద కార్ పార్క్ చేసుకొని నడుచుకొని అంతా తిరిగి వచ్చి దర్శనం చేసుకోవడం చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి చాలా దగ్గరగా ఈజీగా ఉంది. ఎవరైనా త్వరగా వెళ్ళాలనుకున్నా లేదా క్లౌడ్ ఉన్నా నీవే ట్రై చేయండి, చాలా బాగుంది. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక దర్శనం అయ్యాక మళ్ళీ ఇంకా ముందుకి కంటిన్యూ అవుతున్నాం. సరే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నుంచి కూడా ఒకసారి చూద్దామని. నేను ఇదివరకు చూసినప్పుడు అయితే వాటర్ ఫుల్గా ఉన్నాయి, అట్లా లేదండి, అయినా తీసాను. ఇంత పత్తి టోటల్గా అసలు రోడ్డు పడుగుతా ఇదే పంట ఉందండి. చాలామంది ఎక్కువ ఎకరాలు పత్తి పండించేస్తున్నారు. పత్తికాయ పువ్వు వచ్చాక ఇలా పత్తికాయలు వస్తాయి, కాయలు ఇలా పగులుతాయి అన్నమాట, ఎండాక పగులుతాయి పత్తి. ఇలా మనకి పత్తి అనేది వస్తుంది చూసారా. దీంట్లో కూడా విత్తనాలు ఉంటాయి. మళ్ళీ కాయలో నుంచి విత్తనాలు వస్తాయి అన్నమాట. ఈ విత్తనాలు తీసేసుకొని మనం ఈ కాటన్ అయితే వాడుకోవచ్చు. అంటే పత్తి గురించి మాకు తెలియదా, ఎందుకు ఇంకా ఇంత వివరం అనుకోవద్దు. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు, అలాగే పిల్లలకైతే అసలు తెలియదు కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం. ఎందుకంటే మా పిల్లలు కూడా విచిత్రంగా ఇది పత్తి ఇలా పండిస్తారా అని నన్ను అడిగారు. సో అలాగే ఇంకెవరైనా పిల్లలు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను అన్నమాట. చెట్లు అయితే ఎలా ఉంటాయి, కాయలు ఎలా వస్తున్నాయి ఇట్లా. ఒక్కొక్క కాయ 4 భాగాలుగా ఇలా పగులుతుందన్నమాట ఈ రేకుల్లో నుంచి. ఇది కూడా చూపిస్తాను ఇట్లా 4 భాగాలుగా పగిలి వస్తాయి. ఇందులో విత్తనాలు ఉంటాయి, విత్తనాలు తీసేసి వీళ్ళు మనకి సేల్ చేస్తారన్నమాట. We'll be right back.